हरिः ओम् तत्सत् सर्वेभ्यों नमो नमः ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. మన హిందూ దేవుళ్ళను దారుణంగా అవమానించిన అమీర్ ఖాన్కు సపోర్ట్ చేసిన మన విజయ దేవరకొండ గారి కొత్త సినిమా లైగర్ని బాయ్కాట్ చేయమని ఒక ఉద్యమంలాగా ట్విట్టర్లో మరియు ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ఇంకా అన్ని రకాలైనటువంటి మాధ్యమాల్లో హిందీ వాళ్ళు ఒక మహోత్తమమైన ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమంలో నేను కూడా పాలు పంచుకుంటున్నాను ఇటు మన తెలుగు రాష్ట్రాల తరపు నుంచి. ఈ ఉద్యమం అనేది గత 5-6 రోజులుగా చాలా ఉధృతంగా నడుస్తూ ఉంది. మరి నిజంగానే ఈ ఉద్యమం యొక్క ప్రభావం ఈ లైగర్ సినిమాపై పడుతుందా లేదా అనే విషయాన్ని నేను ఇప్పుడు ప్రత్యక్షంగా విశ్లేషించి ఫ్యాక్ట్స్తో సహా మీ ముందు ఉంచబోతూ ఉన్నాను. ముందుగా నేను చెప్పేది ఏమిటంటే, ఈ విజయ దేవరకొండ గారు ఇంకా ఈ సినిమాలో నటించిన అనన్య పాండే గారు ఇద్దరూ కూడా చెప్పింది ఏమిటి అంటే, బాయ్కాట్ బాలీవుడ్ అని చెప్పేసి, మీరు ఒక హీరో నచ్చలేదు మీ దేవుళ్ళని ఏదో అన్నారని చెప్పేసి సినిమాని బాయ్కాట్ చేస్తే 2-3 వేల మంది తమ యొక్క ఉపాధిని కోల్పోతారు అని ఇటువంటి మంచి మెత్తని మాటలు చెబుతున్న వీళ్ళిద్దరికీ నేను బాగా గట్టిగా బుద్ధి చెప్పదలుచుకున్నాను. అదేంటంటే, గత 5 సంవత్సరాల నుంచి బాలీవుడ్లో రంగు పూసుకుని హీరోగా నటించిన అటు హీరోలు హీరోయిన్లు ఇద్దరూ కూడా దీపావళి పండగ వస్తే క్రాకర్లెస్ దివాళి అని చెప్పేసి ప్రతి ఒక్కడూ కూడా అనేక రకాల మాధ్యమాల్లో పోస్టులు పెట్టి వాళ్ళు ఏదో పర్యావరణాన్ని రక్షించేసినట్టుగా బిల్డప్లు ఇస్తూ ఉన్నారు. కానీ ఆ సమయంలో వీళ్ళకి ఆ క్రాకర్లు తయారు చేసి జీవిస్తున్నటువంటి కొన్ని లక్షల కార్మికుల కుటుంబాల యొక్క సంక్షేమం గుర్తురాలేదు. అదే సమయంలో కేవలం ఒకే ఒక్క సినిమాకి పనిచేసి రెమ్యూనరేషన్ అందుకున్నటువంటి కొంతమంది టెక్నీషియన్లు మరియు వాళ్ళ యొక్క కుటుంబాలు వీళ్ళకి గుర్తొచ్చాయి. ఇప్పుడు ఆ ఒక్క సినిమాని బాయ్కాట్ చేస్తే ఆ టెక్నీషియన్ని ఎవరూ పూర్తిగా సినిమా పరిశ్రమ నుంచి తొలగించరు, వాళ్ళు ఇంకొక సినిమాకి పనిచేసుకుంటారు. ఇప్పుడు కార్తికేయ 2కి పనిచేసిన టెక్నీషియన్లు ఈ మిగతా సినిమాలకు కూడా పనిచేస్తుంటారు, వాళ్ళ కుటుంబాలకు ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు కలుగవు. కానీ మీరు ఇలా క్రాకర్లను బాయ్కాట్ చేస్తే ఆ క్రాకర్లు తయారు చేసే అనేక 100,000 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీల్లో ఎంత లేదన్నా ఒక 10-20 లక్షల మంది అందులో పనిచేస్తూ ఉన్నారు. ఈ 10-20 లక్షల మంది కుటుంబాలు ఈ క్రాకర్ల వ్యాపారంతోనే నడుస్తూ ఉన్నాయి. మరి ఈ క్రాకర్ల వ్యాపారాన్ని ఇలా దెబ్బ కొట్టడం అనేది తప్పు కాదా? తరువాత దేవాలయాల్లోకి వెళ్ళి ఆ శివలింగానికి మనం పాలతో అభిషేకం చేసి పూజించుకుంటున్నాం, దేవాలయాలకు వెళ్ళొద్దు, ఈ శివలింగాలకు అభిషేకం చేసి పాలు వేస్ట్ చేయొద్దని ఒక ఉద్యమం లేవదీశారు. ఇప్పుడు దేవాలయాల్లో పాలు అమ్మేవాళ్ళు అలా అభిషేకాలు చేయడం వల్ల అక్కడ ఉండేటువంటి పూజారుల యొక్క కుటుంబాలు ఆ భక్తి వల్లనే ఆ పూజల వల్లనే పోషింపబడుతూ ఉన్నాయి. మరి వాళ్ళ కుటుంబాల యొక్క పొట్టగొట్టిన ఈ హీరోలు మరి ఆ హీరోల యొక్క సినిమాలను బాయ్కాట్ చేసేసరికి మా పొట్ట కొట్టొద్దు, మా కార్మికుల పొట్ట కొట్టొద్దు అని ఇలా రివర్స్ ప్రచారం ఎత్తుకోవడం అనేది వీళ్ళ యొక్క డబుల్ స్టాండర్డ్స్కి తార్కాణం కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడే కాదు, మళ్ళీ దసరా వస్తే దసరాకి ఇంకొక ఉద్యమం ఎత్తుకుంటారు. వినాయక చవితి వస్తే మీరు ఈ వినాయక చవితికి మట్టితో బొమ్మలు చేయండి, బయట బొమ్మలు కొనొద్దంటూ ప్రచారం ఎత్తుకుంటారు. మరి వినాయక చవితిని నమ్ముకొని ఎంతోమంది కార్మికులు వినాయకుడి యొక్క బొమ్మని రకరకాల రంగులతో ఎంతో సుందరంగా తీర్చిదిద్ది ఆ బొమ్మలు అమ్ముకొని వాళ్ళు పొట్టబోసుకుంటున్నారు. వినాయక చవితికి పనిచేసే కార్మికుల పొట్ట కొట్టిన వీళ్ళు ఖచ్చితంగా బాయ్కాట్కి అర్హులే. ఇటు మన దేవాలయాల్లోని పూజారులు దేవాలయాల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి అనేక చిన్న చితక వ్యాపారస్తుల పొట్ట కొట్టారు, ఇంకా కొన్ని లక్షల కుటుంబాలని వీళ్ళు వీధిన పడేశారు బాయ్కాట్ క్రాకర్స్ అని చెప్పేసి. ఇలా క్రాకర్లెస్ దివాళీ, ఇంకా రకరకాలుగా హిందూ దేవుళ్ళ పండగలపై విషం కక్కిన వీళ్ళు, వాళ్ళ పొట్ట కొట్టిన వీళ్ళు
తిరిగి ఒక్క సినిమా బ్యాన్ చేస్తే హిందువులు గజగజ వణికిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళ ఈ లైగర్ సినిమాకి సంబంధించినటువంటి అన్ని షోలు కూడా ఈగలు దోలుకుంటున్నాయి. ఆక్యుపెన్సీ యావరేజ్ పర్సంటేజ్ 2-7% మధ్యలోనే ఉంది. మనం ఇక్కడ మీరు గమనించండి, ఢిల్లీ ఎన్సీఆర్, ఈ ఢిల్లీ ఎన్సీఆర్కి సంబంధించినటువంటి ఏరియాలో నేను ఇప్పుడు మీకు విశ్లేషించి చూపిస్తాను అసలు ఎంత బుకింగ్స్ వచ్చాయి ఏమిటి అనే విషయాన్ని. ఇప్పుడు మనం బుక్ టికెట్స్ కొడదాం. బుక్ మై షో .com లొకేషన్ ఢిల్లీ తీసుకున్నాను నేను, హిందీ 2D తీసుకున్నాను. ఇప్పుడు గురువారం 25వ తేదీ టికెట్స్ మనం చెక్ చేస్తున్నాము. గురువారం 25వ తేదీ టికెట్స్ చూస్తే అన్ని షోస్ అవైలబుల్, ఏదో 1-2 ఫిల్లింగ్ ఫాస్ట్ అని పడుతున్నాయి, కానీ అన్ని మ్యాక్సిమం అన్ని షోస్, 1-2 షోస్ తప్ప అన్ని షోస్ కూడా పూర్తిగా అవైలబుల్. ఇప్పుడు నేను కొన్ని షోస్లోకి వెళ్ళేసి ఆ షోస్లో ఆక్యుపెన్సీ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. మీరు ఈ లైగర్ షో 25వ తేదీ క్రాస్ రివర్ మాల్లో, ఢిల్లీకి సంబంధించిన ఈ మాల్లో టికెట్స్ ఆక్యుపెన్సీ కనుక చూస్తే మొత్తం ఈ టికెట్లలో మొత్తంలో ఈ షోలో ఒకే ఒక్క టికెట్ బుక్ అయింది. ఇక్కడ దరిదాపు ఒక 10-15 ఏమో బుక్ అయి ఉన్నాయి మొత్తం. ఈ ఆక్యుపెన్సీ పర్సంటేజ్ కనుక చూసినట్లయితే మీరు ఇది less than 10% ఆక్యుపెన్సీ, చాలా తక్కువ ఆక్యుపెన్సీ ఉంది. నేను ఫ్రైడే 26th August ఇంకొక షో చూస్తే ఈ షో ఆక్యుపెన్సీ ఇంకా దారుణంగా ఉంది. ఇది less than 5% ఆక్యుపెన్సీ, అరౌండ్ 5-10% ఆక్యుపెన్సీ కంటే ఎక్కువ లేదు. మనం అదే రోజు మిగతా షోస్ చూస్తున్నాం, చూడండి థియేటర్లో ఇంకొక షో. ఇది మేమే మ్యానిపులేట్ చేయడం లేదు, ఇది రియల్ టైం డేటా. చూడండి పూర్తిగా అన్ని షోస్ ఈగలు తోలుకుంటూ ఉన్నాయి. దీనికి కారణం ఏమిటి? బాయ్కాట్ లైగర్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ ఉద్యమం అనేది చాలా ఉధృతంగా నడుస్తూ ఉంది. హిందీ వాళ్ళు, హిందీ హిందువులు అంటే ఉత్తర భారతదేశంలోని హిందువులు చాలా యాక్టివ్గా ధర్మం కోసం తాము పాటుపడుతూ ఉన్నారు. వాళ్ళేం బండలు ఎత్తడం లేదు, రాళ్ళు ఎత్తడం లేదు. వాళ్ళు ఏమీ కష్టపడకుండా కేవలం హాయిగా తమ ఇంట్లో కూర్చొని వాళ్ళు మంచి పుస్తకాలు చదువుకుంటూ తమ యొక్క హాబీస్ని పర్స్యూ చేస్తూ వాళ్ళు తమ యొక్క డబ్బుని ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా తాము ఒక్క చిన్న పని కూడా చేయకుండా కేవలం ప్యాసివ్గా ఎటువంటి శ్రమ పడకుండా ఈ లైగర్ సినిమాని బాయ్కాట్ చేస్తూ వాళ్ళు హిందీ బాలీవుడ్లో ఉన్నటువంటి హిందూ ద్రోహులకే కాకుండా టాలీవుడ్లో ఆ బాలీవుడ్లోని హిందూ ద్రోహులకు సపోర్ట్ చేస్తూ సహాయం చేస్తున్నటువంటి ఈ టాలీవుడ్ హీరోలకి కూడా బుద్ధి చెప్తున్నారు. ఇక మనమే తరువాయి. పూర్తిగా ఒక వారం రోజుల యొక్క ఆక్యుపెన్సీ నేను చూపిస్తున్నాను మీకు. షోస్ చూడండి, ఏ ఒక్క షో కూడా ఈవెన్ 10-20% బుకింగ్స్ కూడా లేవు. బహుశా ఈ షోలన్నీ కూడా ఆక్యుపెన్సీ 5% కంటే తక్కువ ఉండడం వల్ల అనేక 100 షోలు క్యాన్సిల్ అవబోతూ ఉన్నాయి. మనం దుబారా సినిమా యొక్క ప్యాటర్న్ని మళ్ళీ చూడబోతున్నామా అని అనిపిస్తూ ఉంది. ఇటు ఢిల్లీలో కావచ్చు, ఢిల్లీ అనేది చాలా ప్రధానం. ఢిల్లీలో గనక ఆ మూవీ హిట్ అయితే నార్త్ సైడు మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా హిట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఢిల్లీలో గనక ఆ సినిమా ఫట్ అనే టాక్ గనక వస్తే మిగతా ప్రాంతాల్లో కూడా అది పెద్దగా ఆడే పరిస్థితులు కనిపించడం లేదు. మనం ఇప్పుడు సొంత రాష్ట్రమైన మన రాష్ట్రంలో తెలంగాణలో కావచ్చు, మన ఆంధ్రాలో కావచ్చు, ఇక్కడ పరిశీలిద్దాము. పరిశీలిస్తే ఇక్కడ హైదరాబాద్లో థియేటర్లు కనుక పరిశీలిస్తే ఇక్కడ ఢిల్లీలో అక్కడ ఉన్నటువంటి హిందువులు చూపించినటువంటి ప్రభావం ఇక్కడ కొంతవరకు ఉంది, కానీ అంతగా ఇక్కడ ఉన్నటువంటి హిందువులు మేల్కోలేదు. కొన్ని షోస్ ఫుల్ అవుతూ ఉన్నాయి. 25వ తేదీ అంటే రేపే కదా రిలీజు. ఈరోజు కనుక మనం చూస్తే కొంతవరకు బాయ్కాట్ ప్రభావం అనేది కనిపిస్తూ ఉంది, ఇంకా కనిపించాలి. ఇంకా హిందువులు తమ యొక్క కర్తవ్యాన్ని తెలుసుకోవాలి. హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. హిందీ వాళ్ళు మనకిచ్చినటువంటి ఈ
ఉద్యమాన్ని మనం కూడా బాగా తీసుకువెళ్ళాలి. చూస్తే ఇక్కడ కొంతవరకు హిందీ కంటే తెలుగులో సిచ్యువేషను చాలా వరకు బెటర్గానే ఉందని చెప్పాలి. కనీసం కొన్ని షోస్ అయినా కానీ ఇక్కడ సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఇంకా ఉద్యమం అనేది కొంచెం నెమ్మదిగా నడుస్తూ ఉంది, ఎందుకంటే కేవలం ఒక కొంతమంది మాత్రమే, ఒక దరిదాపు 5 నుంచి 10 యూట్యూబ్ ఛానల్స్ మాత్రమే ఈ బాయ్కాట్ లైగర్ హ్యాష్ట్యాగ్ని, ఈ ఉద్యమాన్ని ఎండోర్స్ చేసి ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాయి. మనం కొన్ని షోస్లోకి వెళ్ళేసి ఆక్యుపెన్సీ ఎలా ఉంది అని చెప్పేసి కొన్ని ప్రైమ్ థియేటర్స్లో మనం చూద్దాం. మనం అంజలి మూవీ థియేటర్లో మనం షోస్ చెక్ చేస్తున్నాం, సికింద్రాబాద్లో అంజలి మూవీ మ్యాక్స్లో. ఇందులో ఆక్యుపెన్సీ చూస్తే దరిదాపు 50% వరకు ఆక్యుపెన్సీ ఉంది. తరువాత షోలో అట్లీస్ట్ 20-30% ఆక్యుపెన్సీ ఉంది. తరువాత షోలో కూడా అలాగే ఉంది ఆక్యుపెన్సీ. 100% ఆక్యుపెన్సీ అయితే చాలా చాలా తక్కువ షోస్కి మాత్రమే ఉంది. దీనికి కారణం ఈ బాయ్కాట్ ఉద్యమం అనేది అక్కడ హిందీ వాళ్ళు చేసినట్లుగా అంత బలంగా ఇక్కడ మన వాళ్ళు చేయడం లేదు. కానీ ఈ బాయ్కాట్ ఉద్యమం అనేది చాలా చాలా ప్రభావాన్ని ఇప్పటికే చూపించిందని మనం చెప్పుకోవాలి. ప్రతి ఒక్క హిందువు కూడా ఇలా ఈ బాయ్కాట్ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళి వీళ్లకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగు హిందువుపై ఉంది. ఇలా తెలుగు హిందువులు బుద్ధి చెప్తేనే మనం మన యొక్క గొప్పతనాన్ని హిందీ వాళ్ళ ముందు ప్రదర్శించుకోవచ్చు. హిందీ వాళ్ళు అమెరికాన్ లాంటి దేశద్రోహులకు బుద్ధి చెప్పినప్పుడు మనం కూడా వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళు మనకి ఉద్యమానికి పిలుపిచ్చారు, కానీ ఆ పిలుపుని మనం సక్రమంగా అందుకోలేదు అనే విషయం ఇక్కడ హైదరాబాదు మరియు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ లైగర్ మూవీ బుకింగ్స్ని బట్టి మనకు అర్థమవుతుంది. అదే సమయంలో ఢిల్లీలో కావచ్చు, మిగతా నార్త్ సైడు ఈ మూవీని పూర్తిగా బ్యాన్ చేసి చూడడానికి హిందీ హిందువులు అనేవాళ్ళు ఎవరూ ముందుకు రావడం లేదు. అదే సమయంలో శ్రీకృష్ణ తత్వాన్ని ఎంతో గొప్పగా చూపించినటువంటి మన తెలుగు సినిమా ఎవరికీ పెద్దగా పరిచయం లేని హీరోలతో హీరోయిన్లతో సినిమా తీసినప్పటికీ కార్తికేయ సినిమాని హిందీ వాళ్ళు సూపర్ హిట్ చేసి ఆదరిస్తూ ఉన్నారు. అదే సమయంలో వాళ్ళు ఈ అమీర్ ఖాన్కు సపోర్ట్ చేసిన విజయ్ దేవరకొండ సినిమాని పూర్తిగా బ్యాన్ చేసి మనకు ఆదర్శంగా నిలిచారు. మనం దాన్ని ఇక్కడ కూడా ఆ ఆదర్శాన్ని నిలబెట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నాము. కానీ తెలుగు రాష్ట్రాల్లోని హిందువులు ఇంకా అంతగా చైతన్యం కాలేదు. ఇంకా వాళ్ళు తమ దేవుళ్ళపై దాడి చేస్తున్నటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అనేటువంటి గట్టి సంకల్పంతో లేరు. నెమ్మది నెమ్మదిగా ఈ ఉద్యమం అయితే ప్రారంభమైంది. చూద్దాం, ప్రతిరోజు కూడా ఈ కలెక్షన్స్ అనేవి వాచ్ చేసి నేను మీకు రిపోర్ట్ ఇస్తాను మన ఉద్యమం ఎలా వెళుతూ ఉంది. కానీ యూట్యూబ్లో కానీ తర్వాత మనం ట్విట్టర్లో కానీ చూసినట్లయితే ఖచ్చితంగా ఈ ఉద్యమం అనేది ట్రెండ్ అవుతూ ఉంది. ఈ ఉద్యమం దరిదాపు 1 లక్ష కంటే ఎక్కువ ట్విట్టర్ హ్యాష్ట్యాగ్తో సహా ట్వీట్లు సాధించింది. యూట్యూబ్లో కూడా దరిదాపు 10 నుంచి 20 వీడియోలు వస్తూ ఉన్నాయి. ఈ ఉద్యమం ఇంకా ముందుకు వెళుతుందని ఆశిద్దాం. హరి ఓం.